హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయట పెళ్ళిళ్ళల్లో ఎక్కడో ఎప్పుడో తిని ఆ స్వీట్ టేస్ట్ నచ్చి స్వీట్ షాపుల్లో ఇది దొరికితే బాగుండో అని మనకు తెలిసిన స్వీట్ షాప్స్లో అంతా వెతికి దొరకక చివరికి ఆ స్వీట్ టేస్టే మర్చిపోయి ఉంటారు. అలాంటి ఒక స్వీటే మీటాపాన్. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా ఒక మీడియం సైజు గుమ్మడికాయని తీసుకోవాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. రేకులు పెద్దవిగా కావాలంటే హాఫ్గా చేసిన కాయని మళ్ళీ రెండుగా కట్ చేసుకుంటే చాలు. మేము ఇక్కడ 4 పీసెస్గా కట్ చేసుకున్నాము. ముందుగా పైన ఉన్న పొట్టును పీల్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా రేకును కట్ చేసుకోవాలి. పీల్ చేయకుండానే గింజల్ని తీసేసి రేకులుగా కూడా కట్ చేసుకోవచ్చు. రేకులు మాత్రం చిరిగిపోకుండా పల్చగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్సే, బట్ టేస్టీ స్వీట్ కోసం ఆ మాత్రం కష్టపడాల్సిందే. ఒక పీస్కి మ్యాక్సిమం 2 ఆర్ 3 రేకులు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని 1 లీటర్ దాకా వాటర్ పోసుకొని బాగా మరగనివ్వాలి. గ్రీన్ ఫుడ్ కలర్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న రేకులు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. రేకు ఉడికిందా లేదా అని చెక్ చేసుకుని స్టవ్ ఆపేయండి. మరీ మెత్తగా కూడా రేకులు ఉడకకూడదు. ఉడికిన రేకులను తీసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు రేకుల్లోకి కావలసిన కోవా కోసం ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. అందులోకి 1 లీటర్ పాలు పోసి సిమ్లో ఉంచి కాగనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ అంచులకు కట్టిన మేగడను తీస్తూ ఉండాలి. ఇప్పుడు పాలు సగంకి అయ్యాక ఒక మీడియం సైజు నిమ్మకాయ రసాన్ని అందులో వేసి కలుపుతూ ఉండాలి. పులుపు వలన పాలు విరిగి గడ్డలుగా అవుతుంది. దానిలోని వాటర్ అంతా ఆవిరవుతూ దగ్గరికి వచ్చాక 1/2 స్పూన్ ఏలకల పొడిని 1/2 కప్ చక్కెరను వేసి కలుపుకోవాలి. చక్కెర వేశాక అది దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కోవా అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రేకులకు పాకం పట్టుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని 1 కప్ షుగర్ వేసి 1 కప్ వాటర్ వేసి షుగర్ కరిగేదాకా తిప్పుకోవాలి. 1/2 స్పూన్ ఏలకల పొడి, 1/2 స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. లైట్గా తీగ పాకం వచ్చేదాకా ఉంచుకొని రేకులను పాకంలో వేసి ఒక 2 మినిట్స్ అందులోనే ఉంచేయాలి. తరువాత ఒక్కొక్కటిగా రేకులు చిరగకుండా తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రేకులను తీసుకొని అందులో కోవా ఉంచి దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే సమోసా మడిచిన విధంగా మడుచుకొని లవంగం గుచ్చుకోవాలి. అలాగే అన్నీ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని అప్పటికప్పుడు తినడం కంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.